మీ పేరు? నా పేరు కొసనా సుబ్రహ్మణ్యం. ఎక్కడి నుంచి వచ్చారు? చిలకలపూడి. దీనికి వచ్చారు అసలు ఇక్కడికి? ఈ ఊరేగింపు కోసం వచ్చాను. నేను వైఎస్ఆర్ పార్టీ వాడిని. రాజశేఖర రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడు పదవి స్వీకరించిన కానించి ఈనాటి వరకు మా కుటుంబం, మా పిల్లలు, మా అమ్మాయిలు అందరూ వైసీపీ పార్టీ. అసలు ఇక్కడ చాలా మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పి అది ఓర్వలేక చెప్పే మాట. అది వాళ్ళకి అది అలవాటు. బందుశేషాలు ఇచ్చి, పల్వా ప్యాకెట్లు ఇచ్చి ఏంటి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. మా పార్టీకి ఆ గతి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఉపకారములే నాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది ఈ వయసులో. దాంతో నేను బతుకున్నా. నాలాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు? అసలు మచిలీపట్నంలో పేరు నేను గిట్ట ఎందుకు గెలవాలి? ఎందుకు గెలవాలా? పేరుని కృష్ణమూర్తి గారు ఎన్నో పనులు చేశాడు. వాళ్ళ అబ్బాయి నాని గారు కోర్టు నాశం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టు పనులు మొదలు పెట్టుకున్నానే మొదలు పెట్టామని గొడవలు చేశారు, ఎన్నో ఇచ్చేశారు. కోర్టు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. నాని గారు అయ్యాము వచ్చిన తర్వాత అది మొదలు పెట్టారు. మరి మెడికల్ కాలేజీ ఎన్ని పనులు జరుగుతున్నాయి? అసలు రాజశేఖర రెడ్డి నాని గారు గొప్ప యోగ్యత ఏంటో తెలిసిన మీకు. నాని గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే, అదే టైంలో ఈయన శంకుస్థాపన చేశాడు. మళ్ళీ అదే టైంలో కోర్టు మొదలు పెట్టారు. అంటే తండ్రి చేసిన శంకుస్థాపన కొడుకు పని పూర్తి చేస్తున్నాడు. నానిగారు అప్పుడు పార్టీలోనే ఉన్నాడు, ఇప్పుడు పార్టీలోనే ఉన్నాడు. కోర్టుని పట్టించుకున్న నాదు లేడు. కోర్టు పేరు చెప్పుకుని తినేశారు అంతే. అసలు మచిలీపట్నంలో అక్కడ ఏమో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయన ఉన్నాడు. ఎవరో కూటమి అభ్యర్థి. ఇప్పుడు ఈయన తట్టుకోగలరంటారు అసలు? కూటమి అభ్యర్థి ఎవరో? బొల్లు రవీంద్ర రెడ్డి. ఏమండి వాళ్ళలో వాళ్ళకి ఐక్యత ఉందా, సఖ్యత ఉందా? ఒకడిని ఒకడును చంద్రబాబు నాయుడు మామని ఎట్లా పొడిచాడు, ఈళ్ళల్లో అట్లాగే ఈళ్ళల్లో పొడుచుకుంటున్నారు. మచిలీపట్నం ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పను. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ఒకటే చెప్తున్నాడు, నేను మీకు ఉపకారం చేశాను అంటేనే నాకు ఓటు ఎగింది. అది నాకుడైనా చెప్పాడా? ఎవరైనా చెప్పాడా? చంద్రబాబు చెప్పాడా? పవన్ కళ్యాణ్ చెప్పాడా? బీజేపీ వాళ్ళు చెప్పారా? ఎవరు చెప్పాలా? చెప్పిందల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను నా వల్ల మీకు ఉపకారం జరిగిందా? నమస్తే అండి, నా పేరు అలీ అబ్బాస్ మిర్జా. నేను పోలీసులో ఏఎస్ఐగా చేశానండి. ఏఎస్ఐగా చేస్తున్నప్పుడు నాకు కోవిడ్ వచ్చింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో 12 రోజులు ఐసీయూలో ఉన్నా. ఆ టైంలో కేవలం కిట్టు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, దిక్కు లేరు. అతను ప్రతిరోజు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి మాలాంటి పేషెంట్ని డాక్టర్లతో మాట్లాడి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత అండి పేరుని గిట్టు. గిట్టు ఈ నియోజకవర్గంలో ఎందుకు గెలవాలి? అతను చేసిన పనుల్ని బట్టి ఇవాళ పోర్టు వచ్చిందంటే పేరుని గిట్టు గారి పుణ్యం, ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే పేరుని గిట్టు, పేరుని నాని గారి జగన్ గారి ఇది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సీనియర్ మోస్ట్ నాయకుడు కూటమిలో ఉన్నారు, ఈయనకి ఎటువంటి అనుభవం లేదు, ఏం చెప్తారు ఇక్కడ? ఏమంటే వాళ్ళ నాన్న, వాళ్ళ తాతగారు పేరుని కృష్ణమూర్తి గారు అనుభవం, ఆయన చేసిన పనులు. పేరుని కృష్ణమూర్తి గారు మున్సిపల్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. ఇతను గెలిచాక వాళ్ళ తాతగారు కూడా ఫస్ట్ టైం చైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ పిల్లోడు పిల్లోడు అంటారు, పిల్లోడు కాదు, చాలా అనుభవం గల ఇతను. 5-4 సంవత్సరాల నుంచి కష్టపడేదే నియోజకవర్గంలో పెన్ని కిట్టు. ఇవాళ కోవిడ్ టైంలో వేరే వాళ్ళు ఎవరు లేరండి పెన్ని కిట్టు తప్ప. వేరే వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఆసుపత్రికి అడిగి రాలా? అతను 2 సార్లు కోవిడ్ వచ్చినా కోవిడ్కి భయపడకుండా మాలాంటి వాళ్ళని ఎంతోమందిని కాపాడిన ప్రాణదాత పెన్ని కిట్టు. సార్ అవతల కూటమి అభ్యర్థి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, రాజకీయ అనుభవం కలిగి ఉన్నవాడు. ఇటువంటి వ్యక్తిని తట్టుకోగలడంటావా లేదంటే? ఏమండి, ఇతను 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తిరిగి చాలా అనుభవం సంపాదించాడు. ప్రతి నాయకు ప్రతి కార్యకర్తలతో టచ్గా ఉండి ప్రతి కులం ప్రతి మతం ఏం చూడకుండా చిన్నపిల్ల పెద్దవాళ్ళు అందరితో పరిచయం ఏర్పరచుకుని 5 సంవత్సరాలు ఇతనే నియోజకవర్గంలో ఉన్నాడండి. అయితే ఈ కూటమి అభ్యర్థులకు కానీ ఈ నియోజకవర్గంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ప్రజలుగా ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి
పెయిన్ కిట్ని క్యాన్సర్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు. సింహాద్రి చంద్రశేఖర్ అంటే మామూలు వ్యక్తి కాదండి, వాళ్ళ నాన్నగారు కూడా సింహాద్రి సత్యనారాయణ గారు ఆనెస్ట్ మినిస్టర్గా చేశాడు, ఆనెస్ట్ మినిస్టర్గా. అలాంటి వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎంతోమందిని జిల్లాలో వాళ్ళ కానీ స్టేట్ లెవెల్లో కానీ క్యాన్సర్ పేషెంట్ని చాలామందిని ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎంపీ చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యే కిట్టు కానీ గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను.